విశాఖ నగరంలోనే టైకూన్ జంక్షన్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ టైకూన్ జంక్షన్ వద్ద బారికేడ్లను అక్రమంగా అధికార పార్టీకి చెందిన నేతల స్వప్రయోజనాల కోసం అక్రమంగా ఇక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి జనసేన పార్టీ గత కొద్ది నెలలుగా తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో జనసేన స్థానిక నాయకులు, వీర మహిళలు ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలో అరెస్ట్లో పర్వం కొనసాగుతోంది. ఇప్పుడు మీరు విజువల్స్ అనేవి లైవ్ లో చూడవచ్చు. జనసేన వీర మహిళలు నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలిస్తున్న పరిస్థితి. ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. వీర మహిళలు కింద పడిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తోంది. బలవంతంగా జనసేన నాయకులను అరెస్టులు చేసే పర్వం అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఇక్కడ స్థానికంగా టైకూన్ జంక్షన్ లో ఎంవీవీ మనం చూడవచ్చు. అక్కడ ఎంవీవీ పీక్ అనే పెద్ద ఎత్తున ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఈ కన్స్ట్రక్షన్ కు ఈ రోడ్డు ఏదైతే ఉందో ఇది వాస్తు దోషంగా ఉందని చెప్పి ఎంపీ అనే వ్యక్తి అక్కడ బార్కెట్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో తన స్వప్రయోజనాల కోసం సామాన్యులను ఇబ్బంది పెట్టడం సరికాదని జనసేన సైనికులు పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పుడు మనం లైవ్ లో చూడవచ్చు. ఇక్కడ వీర మహిళలను పోలీసులు అయితే అక్రమ అరెస్టులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ వారు రోడ్డుపై బయట నుంచి తమ నిరసనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ వారిని అరెస్టు చేయడం అనేది వీర సైనికులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ చెప్పండి, సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుంది. వీర మహిళలను బలవంతంగా ఆటోలోకి ఎక్కించే ప్రయత్నం అయితే ఇక్కడ కొనసాగుతుంది. ఇదే వీరు నిరసన వ్యక్తం చేస్తున్న దీనికి అక్కడ జనసేన నాయకులకు ఎక్కడికక్కడ అక్రమ నిర్బంధాలను అయితే కొనసాగించారు. అమ్మా చెప్పండి, ఇక్కడ మనం చూడవచ్చు వీర మహిళలను బలవంతంగా ఆటోలోకి ఎక్కించి అరెస్ట్ చేసే పర్వం అయితే ఇక్కడ కొనసాగుతోంది. మా మట్టి మేము ఉన్నాం మేడం, మేము ఎవరిని కూడా డిస్ట్ ఇచ్చారు, మేము అక్కడ నించున్నాము. ఆవిడ బాగలేదు, ఆవిడ బాగోదు కూడా.
సో విజువల్ చూస్తున్నారు కదా, ఇక్కడ వీర మహిళలను బలవంతంగా ఆటోలోకి ఎక్కించి అరెస్టులు చేసే పరం అయితే కొనసాగుతుంది. ఏది ఏమైనా జనసేన పార్టీ నేతలు అయితే తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ సామాన్యులను ఇబ్బంది పెట్టేలా స్థానిక ఎంపీ ఎవరైతే ఉన్నారో అక్కడ భారీ కట్టడాలకు ఇక్కడ వాస్తు దోషం ఉందనే ప్రధానమైన కారణంతోనే ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారని జనసేన సైనికులు ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గత కొద్ది నెలలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జనసేన నేతలు ఇక్కడ శాంతియుతంగా నిరసన తెలిపే ప్రయత్నం చేయలేని నేపథ్యంలో పోలీసులు అక్రమ అరెస్టులు అయితే ఇక్కడ పోలీసుల అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ ముఖేష్ శ్రీనివాస్, మనం టీవీ, వైజాగ్ నుంచి. వాహనాలు నడిపిన వ్యక్తులు ముందేపు చేస్తూ వాహనాలు నడపాలి. వాహనాలు నడపాలి.